రాజమండ్రి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎన్నికైనటువంటి చైర్మన్ ప్రెసిడెంట్ వల్లేపల్లి శ్రీను గారికి మరి ఇతర సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇదే కళ్యాణ మండపం ఎదురుకుండా గత సంవత్సరం దీని మీద ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ గోతాలు ఇచ్చేవారు కాదు, సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేవారు కాదు, ఇక్కడ నుంచి చాలా దూరం తీసుకెళ్లి అక్కడ ధాన్యం ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో బస్తాకి 20-30 రూపాయలు కట్ చేసుకునేవారు. అదే విధంగా చూస్తే వేస్టేజ్ అని చెప్పి అక్కడ కొంత ధాన్యం తీసుకునేవారు. దీని మీద పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశాం, అదే విధంగా గోతాలు ఇవ్వకుండా కూడా చేశారు. కానీ ఇక్కడ రైస్ మిల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఎక్కడో కావాలని దూరంగా ఉన్న రైస్ మిల్లకి ఇచ్చేవారు. అదొక వేరే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రత్యేకంగా సామాజిక వర్గానికి చెందిన రైస్ మిల్లకి మాత్రమే తోరాలని పెట్టారు. ఇక్కడ రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డేవారు. ఈ రైస్ మిల్స్ అన్ని కూడా ఖాళీగా ఉండే, కానీ మాత్రం వాళ్ళకి అక్కడ కావాలని పెట్టారు. కానీ అలాంటి ఇబ్బందులన్నీ కూడా చూసాం, రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. దీనికోసం 2-3 సార్లు ధర్నా చేసి రోడ్డు బ్లాక్ చేసి అప్పటికప్పుడు మనం కేసులు పెట్టించుకొని కూడా రైతుల పక్షం నిలబడితే ఈరోజు కొంతవరకు సత్తుపడిగింది. అది కాకుండా చూస్తే ఈసారి మాత్రం మన ధాన్యం మన ప్రాంతంలోనే కొనుగోలు చేసి ఇటు రైస్ మిల్లర్స్కి రైతులకి కూడా కనిపెట్టుకునే విధంగా మనం చర్య తీసుకోవచ్చు. వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి మా అల్లుడు మీ అందరి అభిమాన పాత్రుడు, భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలను ఈ ప్రాంతానికి తెచ్చి మీ అందరి మనల్లో పొందవలసినటువంటి శాసనసభ్యులు బ్రహ్మమూర్తి గారికి, అలాగే కోనసీమ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, ఈరోజు నూతనంగా ఎన్నుకోబడి రేపటి నుంచి మనందరికీ కూడా మంచి చేయడానికి ఒక యూనియన్గా ఏర్పడినటువంటి రాజమండ్రి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున, అలాగే వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ, ఇక్కడికి ఈ సభకు విచ్చేసినటువంటి సోదరి సోదరిమణికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరు మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రైస్ మిల్లర్ వ్యవస్థలో ఉభయ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ వ్యవస్థలోనే ఒక విప్లవం పుట్టింది. ఒకే ప్రాంతానికి ఒకే వర్గానికి పరిమితమైనటువంటి వ్యాపార వ్యవస్థ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో ఒక భరోసాతో ఈ విప్లవంతో స్వేచ్ఛాయుత వాతావరణంలోకి రైస్ మిల్లర్స్ అందరూ కూడా బయటకు వచ్చారు. ఆ నియంతృత్వ పోకడల నుంచి బయట దానికి నాందిగా కాకినాడ మిల్లర్స్ అసోసియేషన్ సంఘం మార్పు జరిగింది. తర్వాత కోనసీమ మిల్లర్స్ అసోసియేషన్ సెపరేట్గా ఏర్పడ్డది, రాజమండ్రి మిల్లర్స్ అసోసియేషన్ సెపరేట్గా ఏర్పడి సంఘాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఏమరపాటుతో ఉండాల్సింది. మీ పోరాటం చాలా క్రూషియల్ మనస్తత్వం ఉన్నటువంటి
ఏళ్ల సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి ఈ వ్యవస్థను మిమ్మల్ందరినీ అడ్డు పెట్టుకుని బలోపేతమైనటువంటి ఒక వర్గంతో పోరాటం చేస్తున్నారు మీరు. ఇవాళ మన స్వేచ్ఛ వచ్చింది, రెక్కలు వచ్చాయి, మన యూనియన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ యూనియన్ తోటి స్వేచ్ఛగా మనం వ్యాపారాలు చేసుకుందాం, మన రైస్ మిల్స్ తిప్పుకుందాం అనేటటువంటి ఆనందంలో ఉన్నారు. చాలా సంతోషం మీకు మాత్రం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్ఐఏ ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము కానీ అన్ని రకాలుగానే కూడా దండు వేలుగా ఉంటాం. కానీ మీరు ఎప్పుడు కూడా రకరకాల కుయ్యతలతో వచ్చేటటువంటి అన్ని రకాల స్థానంలో కూడా మనకు ఏర్పడి ఉన్నటువంటి వ్యక్తులతో పోరాటం చేస్తున్నాం ఉన్నది మాత్రం మర్చిపోవద్దు. ఈవేళ మేము రేపు ప్రభుత్వంతో ఒక నిర్ణయం తీయిస్తాం. ఏదైతే లోకల్ ఏరియా రైస్ మిల్స్ ఉన్నాయో వాళ్ళ సామర్థ్యం మేరకు వాళ్ళకి పండినటువంటి పంటంతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలంతా కూడా ఆయా ప్రాంతాలకే ప్రాధాన్యంగా ఇవ్వాలి అని చెప్పేసరి యాజ్ పర్ సివిల్ సప్లైస్ లాస్ ప్రకారం కూడా 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి రైస్ మిల్కే ఇవ్వాలి అనేటువంటి నిబంధన కూడా ఉంది. దాని ఆచరణ అడగదొక్కేశారు. అయితే మా నుంచి ఆ రకమైనటువంటి సపోర్ట్ మీకు ఉంటుంది. రైతు ఆకలి కుంటుడు, ఎవడు ముందు డబ్బిద్దానికి దాన్ని ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వేదిక మీద మాట్లాడినటువంటి మన రైతులందరూ కూడా రేపు పొద్దున కానీ క్యాష్ చేస్తానన్నా నీకు 1400, నువ్వు 1500కి రైస్ మిల్ పట్టుకు ఎప్పుడు ఇస్తాడో 1400 నీకు క్యాష్ ఇచ్చేస్తున్నాను కానీ వాడు వచ్చాడు అనుకోండి సడీ చెప్పండి అనుకోండి ఇచ్చేసి పంపారు. ఆ రకంగా మిమ్మల్ని అందరినీ విచ్ఛిన్నం చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి